ఎడ్యుకేషన్ ఎంప్లాయీస్ పెన్షన్ న్యూస్ అలాగే ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకైతే నేను అందిస్తాను. సో మీరు చేయాల్సిన నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే. 15లోగా ప్రైవేట్ ఉపాధ్యాయుల వివరాలు అందించండి. ఈ నెల 10 నుండి 15 వరకు ఎంయూల ద్వారా డాటా సేకరించాలి. ప్రతి ఒక్కరికి 2000 రూపాయలు 25 కేజీల బియ్యం అందించాలి. ప్రైవేట్ విద్యాసంస్థలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఇతర సిబ్బంది వివరాలు ఈ నెల 15లోగా అందించాలని ఆ కుటుంబాలను ప్రభుత్వం మానవీయ దృక్పథంతో ప్రభుత్వం ఆదుకుంటుందని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం బీఆర్కే భవన్ నుండి ఆమె పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజేష్ శర్మతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటు విద్యాశాఖ డీఈఓలు పౌర సరఫరాల శాఖ డిఎస్ఓలు డిఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రతి ఒక్కరికి 2000 రూపాయలు 25 కేజీల బియ్యం అందించడానికి సీరియల్ తీసుకోవాలన్నారు. ఈ నెల 10వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఎంబీఓల ద్వారా డేటా సేకరించాలని ఏప్రిల్ 20వ తేదీ వరకు ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు. డ్రాఫ్ట్ గైడ్ లైన్స్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసిస్టెంట్స్ ఆఫ్ 2025 కేజీస్ రైస్ టు ప్రైవేట్ స్కూల్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్. సో దీనిపైన మనకు ఒక సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. ఎలా ఇవ్వాలి అనేది, ద లిస్ట్ ఆఫ్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్, ఈ లిస్ట్ మే బీ ఆప్టైన్ ఫ్రమ్ ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ఏ ప్రిస్క్రైబ్ ప్రొఫార్మా. దిస్ ప్రొఫార్మా విల్ కంటైన్ ద బ్యాంక్ అకౌంట్ అండ్ ఆధార్ డీటెయిల్స్ ఆఫ్ ది స్టాఫ్. పార్ట్ ఏ హ్యాస్ ద స్టాఫ్ డీటెయిల్స్ అండ్ పార్ట్ బి హ్యాస్ ది స్కూల్ డీటెయిల్స్. The list in the have to be prepared by the school HM, then they would be verified and certified by Mandal Education Officer or any other officer so designated by the collector. To start with, the DO will submit the information already collected school and Mandal wise the school and staff details. This list will not be having individual staff details which are now to be collected. The information regarding staff and school particulars from unrecognized schools also may be collected. Government will communicate the decision regarding financial and material assistance to the unrecognized schools subsequently. In case of GHMC and Municipal Corporation, collectors may take the assistance of the commissioner and the staff to do data collection and verification exercise. The applications have to be collected in the hard copy, soft copy. From each school, collectors should collate and send the same to the Director of Education. The format for the hard copies is enclosed and the sheet also would be shared so that there is uniformity in data collection. So timeline chuddam anokasari, the data collection from all the schools at 10th to 15th, data scrutiny at district level 16th April, data compilation at state level 17th to 19th April, sanction and online transfer 20th to 24th April, sanction and disbursement of rice 21st to 25th April అండి. సో మనకు ప్రొఫార్మా పార్ట్ ఏ స్టాఫ్ అనేది ఇట్లా ఉంది. నేమ్ ఆఫ్ ద స్టాఫ్ మెంబర్, జెండర్, ఫాదర్ నేమ్, డిజిగ్నేషన్. సో ఇలా ఇవ్వడం అయితే జరిగింది. సో వాళ్ళ యొక్క పర్టికల్స్ మన పార్ట్ ఏ పార్ట్ బి ఉంటుంది. పార్ట్ ఏలో ఒక టీచర్ అంటే ఒక టీచర్ యొక్క ప్రొఫార్మా, స్టాఫ్ యొక్క ప్రొఫార్మా ఉంటుంది. పార్ట్ బిలో స్కూల్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి. సో ఈ ప్రిస్క్రైబ్ ఫార్మాట్లో మన స్కూల్ నుంచి అయితే సెండ్ చేయడం అయితే జరగాల్సి ఉంటుంది. క్లాసెస్ ప్రైమరీయా, బోర్డ్ ఫాలోవర్డ్, థియేటా ఇవన్నీ ఉంటాయండి. సో ఇది ఒక మంచి వార్త అయితే మనమైతే చెప్పుకోవచ్చు.